ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్. కళ్యాణ్ జ్యువెలర్స్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. మార్కెట్స్ లో ఒక మళ్ళీ రీబౌండ్ చూస్తున్నాం. 65 పాయింట్స్ ప్లస్ లో మనకి ఆల్మోస్ట్ నిఫ్టీ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 200 పాయింట్స్ ప్లస్ లో సెన్సెక్స్ ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. 34,000 అబౌవ్ చాలా స్థిరంగా. ఇవాళ 10,209 పాయింట్ల దగ్గర నిఫ్టీ ప్రారంభమైంది. దశలో 10,259 10,260 స్థాయి వరకు వెళ్ళి మళ్ళీ దిగి రావడం చూస్తున్నాం. అంటే ఆల్మోస్ట్ ఓపెనింగ్ లోనే మనకి డిప్ కనిపించింది ఆల్మోస్ట్ 100 పాయింట్స్ మేర. బట్ అక్కడ నుంచి చాలా స్ట్రాంగ్ రీబౌండ్ మనం మార్కెట్స్ చూసాం. 10,105 నుంచి ప్రస్తుతం 10,266 దాకా అప్రతిహితంగా ర్యాలీ ఇవాళ కొనసాగింది. కాకపోతే ఇవాళ ఉదయం నుంచి కొద్దిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాయిస్ మార్కెట్స్ లో బాగా కొద్దిగా డిస్టర్బెన్స్ కి గురి చేసింది. మేబీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా చేయొచ్చేమో అన్న ఒక వార్తలు మార్కెట్స్ లో కొద్దిగా కలవరాన్ని కలకలాన్ని సృష్టించాయి. దీంతో అమ్మకాలు ఒత్తిడి ఎదురైంది. బట్ మళ్ళీ అది సర్దుకున్నట్టే కనిపిస్తుంది. దాంతో మళ్ళీ మార్కెట్స్ లో రీబౌండ్ మనం రావడం చూస్తున్నాం. మండే మార్నింగ్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో కూడా ఇదే అంశం గురించి మనం మాట్లాడుకున్నాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ ఆయన చేసిన వ్యాఖ్యలు, విర్ల ఆచార్య చేసిన వ్యాఖ్యలు, దానికి ప్రభుత్వ స్పందన, ఇవన్నీ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్స్ మేబీ కొద్దిగా డొమెస్టిక్ ఫ్రంట్ లో ఇబ్బందులు పెట్టే అవకాశం కనిపిస్తుంది. అంటిల్ అన్లెస్ ఆర్బీఐ గవర్నర్ బయటకు వచ్చి మాట్లాడేంతవరకు, ఎందుకంటే గవర్నమెంట్ కూడా అంతే స్థిరంగా అంతే పట్టుదలతో మొండి పట్టుదలతో వ్యవహరిస్తుంది ఈ అంశం మీద. అండ్ మార్కెట్స్ విషయానికి వస్తే మిడ్ క్యాప్ ఆల్మోస్ట్ ఇవాళ 0.7% మేర, స్మాల్ క్యాప్స్ కూడా ఆల్మోస్ట్ 0.5% మేర గెయిన్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ఐటీ, ఫిన్సర్, ఫార్మా రంగ కౌంటర్స్ లో మంచి కొనుగోళ్ల మద్దతు ఇవాళ మనకు లభించింది. బట్ ఆటో, మీడియా, మెటల్, రియాలిటీ రంగ కౌంటర్స్ లో మాత్రం కొద్దిగా సెల్ ఆఫ్ ఇవాళ మనం చూసాం. ఎస్పెషల్లీ ఐటీలో మనకి టెక్ మహీంద్ర ఆల్మోస్ట్ 8% గెయిన్ అయింది, ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్ 4% గెయిన్స్, మైంట్రీ 7%, ఇన్ఫోసిస్ 3%, హెచ్సిఎల్ టెక్ 3%. ఇలా ఇవంతా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ స్ప్రీలో ఉన్న స్టాక్స్ అన్ని కూడా ఐటీ రిలేటెడ్ స్టాక్స్, వాటిలో కొద్దిగా ఇవాళ గెయిన్స్ కనిపించాయి. అదర్ దాన్ క్యూమిన్స్ 14%, టొరెంట్ పవర్ 13%, జేఎం ఫినాన్స్ 8%, డిహెచ్ఎఫ్ఎల్ 7%, ఎడిల్వైజ్ ఇవాళ కూడా 5% అప్పర్ సీలింగ్ దగ్గర లాక్ అయింది. మంచి లెవెల్స్కి వచ్చి అక్కడి నుంచి వరుసగా 4-5% గెయిన్స్ స్టాక్ దూసుకుపోతుంది. మెర్క్, వీమార్ట్, టేక్ సొల్యూషన్, సిసిఎల్ ప్రొడక్ట్స్ లాంటి స్టాక్స్ లో కూడా ఇవాళ 5-2% దాకా గెయిన్స్ ఉన్నాయి. ఇక వీక్ అవుతున్న స్టాక్స్ లో మెటల్ రిలేటెడ్ స్టాక్స్ లో అమ్మకాలు ఒత్తిడి మనకు బాగా వచ్చింది ఇవాళ అనుకోకుండా. హిందుస్థాన్ జింక్ 9% మేర, అండ్ టాటా స్టీల్ 4% మేర, హిందాల్కో 3% మేర ఇవాళ నష్టపోయింది ఇప్పటి వరకున్న ట్రేడింగ్స్ లో. అండ్ నవీన్ ఫోరెన్ 6%, జిఏపిసిఎల్, గుజరాత్ ఇండస్ట్రీస్ అండ్ పవర్ కంపెనీస్ ఉంటుంది స్టాక్స్ కూడా ఒక 5% దాకా వీక్నెస్ ఉంది. ఇది ఇప్పుడు దాకా ఉన్న మార్కెట్ స్నాప్ షాట్. అనలిస్ట్ ఎలాంటి వ్యూ తో రెడీ తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ మొదటి సార్. కొద్దిగా మెటల్ రిలేటెడ్ స్టాక్స్ లో ఇవాళ సెల్లింగ్ ఉంది. అండ్ ఐటీ రిలేటెడ్ స్టాక్స్ ఈ మధ్యకాలంలో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చూసాం. బట్ కొద్దిగా ఇవాళ గెయిన్స్ ఈ స్టాక్స్ లో కనిపిస్తుంది. మేబీ ఇనిషియల్ గా మార్కెట్స్ లో మనకి ఇనిషియల్ ట్రేడ్స్ లో కొద్దిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిస్టర్బెన్స్ కనిపించింది. బట్ సమ్హౌ అది పెద్దగా నిలబడలేదు మార్కెట్స్ ముందు. ఆల్మోస్ట్ డేస్ హై దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీలో కూడా మళ్ళీ లోయర్ లెవెల్ నుంచి బాగా గెయిన్స్ రావడం చూస్తున్నాము. సో మొత్తానికి అంటే రోజు ఫండమెంటల్ వ్యూ అడుగుతుంటాయి కదా, జస్ట్ ఒక చేంజ్ కోసం. సో ఎలాంటి పర్స్పెక్టివ్ మీకు అనిపిస్తుంది? అండ్ ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంపాక్ట్ అయినా కొద్ది గొప్ప మార్కెట్స్ మీద ప్రభావితం చూపించే అవకాశం ఉందా డొమెస్టిక్ ఫ్రంట్ లో? నాట్ మచ్ అండి. డెఫినెట్లీ మనం నేను కూడా ఇదే అనుకున్నాం, మార్నింగ్ కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా దే ఆర్ యూనో ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ గ్రేట్ రిప్యూట్. అంటే ఒక పర్సన్ వైదొలగడం కానీ, ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ రిజర్వ్ బ్యాంక్ మధ్యలో ఉండేది ఈ వివాదాలు అనేది ఎప్పుడు జరిగేవి. కాకపోతే ఈసారి కొద్దిగా నాయిస్ ఎక్కువగా మీడియాలో వినిపించింది మనకి. అది మీడియా తప్పని కాదు, బట్ డెఫినెట్లీ ఇటువంటివి ఏదైనా చిన్న నీజర్క్ రియాక్షన్ వినే డే అట్లా ఉండొచ్చు, కానీ ఇన్స్టిట్యూషన్స్ డోంట్ ఫాల్. మనకి కాస్త లాస్ట్ 1-2 డేస్ నుంచి కూడా విరల్ ఆచార్య గారు ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్స్ బయటికి వెళ్ళకొచ్చారో అప్పటి నుంచి కూడా చాలా లాట్ ఆఫ్ మీడియా నాయిస్ ఎక్కువైపోయింది. దాని మూలన వాళ్ళు ఈ సెక్షన్ 7 ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ యూనో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈస్ గోయింగ్ టు టేక్ ఓవర్ ద మానిటరీ పాలసీ అన్న లెవెల్లో దేర్ వాజ్ ఎ హైప్. సో నథింగ్ టు వరీ. పొద్దున మనం రాజేష్ షా గారి ది స్పీచ్ కూడా చూసాం. ఐఎమ్ నాట్ ఓన్లీ ఎడిల్వైజ్ ప్రమోటర్ అండ్ సిఇఓ అండి, ఈజ్ ఆల్సో ఫికీ చీఫ్. సో ఆయన క్లియర్లీ చెప్పడం కూడా జరిగింది మనకి, ఇవన్నీ ఇన్స్టిట్యూషన్స్ విల్ సర్వైవ్ అండి, ఇవన్నీ చిన్న చిన్న కాంట్రవర్సీస్ మూలాన మార్కెట్కి పెద్దగా ఏం కాదు. రాబోయే రోజుల్లో యా నవంబర్ 2nd week లోపల దెర్ ఇస్ సమ్ లిక్విడిటీ యూనో కమర్షియల్ పేపర్ ఇష్యూ ఒకటి ఉంది. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద సిస్టమ్, ఫైనాన్షియల్ సిస్టమ్ ఈస్ గేర్డ్ అప్ టు మీట్ దట్ కైండ్ ఆఫ్ లిక్విడిటీ అని చెప్పి.
ఒకవేళ ఇవన్నీ పాస్ అయిపోతే ఐ థింక్ నథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ అండి. ఎందుకంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మన లాస్ట్ రిజల్ట్స్ చూపించిన వాటిలన్నింటిలో కూడా ప్రోగ్రెసివ్లీ ఎన్పిఏ రికగ్నిషన్ అనేది తగ్గింది. ఇట్స్ నాట్ దట్ ఇట్స్ కంప్లీట్లీ గాన్ అవే. ఒకప్పుడు 1,000 crores ఉండేది, ఈసారి ఓన్లీ యూనో యూఆర్ సీయింగ్ అబౌట్ 700 crores ఆర్ 800 crores. దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ అ పాజిటివ్ సైన్. అండ్ ఎంత పతనం కావాలో అట్లీస్ట్ ఫస్ట్ లెవెల్ ఆఫ్ పతనం అనేది చాలా మటుకు జరిగింది. కాబట్టి ఆర్బీఐ పరంగా ఏదన్నా చర్య జరిగిన మార్కెట్లో ఈ రెసిగ్నేషన్ ఇవన్నీ దే ఆర్ నాట్ గోయింగ్ టు డిస్టర్బ్ ద మార్కెట్ మచ్ అండి. ఓవరాల్ మార్కెట్ కొద్దిగా ఇక్కడ ఇట్ మే యూనో స్పెండ్ సమ్ టైమ్ 100 to 200 points అప్ అండ్ డౌన్లో. అల్టిమేట్లీ రిజల్ట్ సీజన్ అయిన తర్వాత ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ వెదర్ ఇట్స్ గోయింగ్ టు బి అప్ ఆర్ డౌన్, అప్పుడు మనం వేచి చూడాలి. వన్ కామెంట్ అంది షెడ్యూల్ వైస్ ఇటు మీరు ఆశీష్ గురించి మాట్లాడారు కాబట్టి ఈ మధ్యకాలం బాగా పీక్ నుంచి బాగా పడింది, బట్ లోయర్ లెవెల్స్ నుంచి చాలా స్ట్రాంగ్ 140-130 లెవెల్స్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్ ఉంటున్నాయి. రాజేంద్ర గారిని కూడా పదే పదే ఇదే స్టాక్ గురించి అడిగాను, బట్ అంతకుముందు డిమాండేషన్ టైంలో 9500 నుంచి ఎంత స్ట్రాంగ్ గా రీబౌండ్ అయిందో, బట్ కొద్దిగా బికాస్ ఆఫ్ దిస్ లిక్విడిటీ ఇష్యూ స్టాక్ పడుతుంది. మేబీ ఇప్పుడు ఏమన్నా బయింగ్ ఆపర్చునిటీ ఎడెల్ వైజ్ లో కనిపిస్తుంది. లాస్ట్ 2-3 డేస్ ఇట్స్ ఎనీవే ఇన్ సర్క్యూట్ అండి, బయర్ సర్క్యూట్ లో ఉంది. సో చాలా రూత్లెస్ గా స్టాక్ కూడా పడ్డది. ఐ మీన్ ఆల్మోస్ట్ 340 యూనో 320 దగ్గర నుంచి 140 దాకా దే వాజ్ కంప్లీట్ రూత్లెస్ సెల్లింగ్. సో ఇటువంటి స్టాక్స్ ఎప్పుడైనా కానీ దే హావ్ క్రియేటెడ్ ఎ గుడ్ బ్రాండ్, ఇట్స్ ఎ గుడ్ కంపెనీ, చాలా డిఫరెంట్ వర్టికల్స్ ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ దే ఆర్ ఇన్ టు ఇన్సూరెన్స్, దే ఆర్ ఇన్ టు మ్యూచువల్ ఫండ్స్, సో హౌసింగ్ ఫైనాన్స్, అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ విత్ హ్యూజ్ అసెట్ బేస్. సో ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా రిస్క్ బాగానే డైవర్సిఫై చేసుకున్నారని చెప్పాలి. ఐ థింక్ ఒకసారి రిలీజ్ అయిన తర్వాత స్టేబుల్ గా ఉన్నప్పుడు 2-year+ వ్యూ ఉన్న వాళ్ళు తప్పకుండా ఐ థింక్ దే షుడ్ కెన్ ఆల్సో గో అహెడ్ అండ్ బై ఎడెల్వైస్. 2-3 డేస్ సర్క్యూట్ లో ఉంది, వీ డోంట్ నో వెన్ ఇట్స్ గోయింగ్ టు రిలీజ్. సో చేజ్ చేయకుండా కొద్దిగా స్టెబిలిటీ వచ్చినప్పుడు తప్పకుండా కొనుక్కోవచ్చు. ఓకే రాజేంద్ర గారు, ఓవరాల్ టెక్నికల్ పర్స్పెక్టివ్ ఎలా ఉంది? ఆల్మోస్ట్ డేస్ హై దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంది, కొద్దిగా బ్యాంక్ నిఫ్టీ మాత్రం వెనకబడింది, బట్ ఐటీ స్టాక్స్ ఇవాళ చాలా ఫైర్ మీద ఉన్నాయి అండ్ మెటల్ స్టాక్స్ లో వీక్నెస్ ఉంది. ఎనీ స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ దట్ యూ అబ్జర్వ్ టుడే, ఎనీ స్టాక్ స్పెసిఫిక్ రికమెండేషన్స్ ఫర్ ది రిమైనింగ్ డే? యా ప్రాబ్లీ సేమ్ థింగ్ అండి, సెక్టర్ రొటేషన్ ఈస్ అగైన్ హ్యాపెనింగ్. సో ఐటీ ఇంత పెరగాల్సిన అవసరం ఐ డోంట్ సీ యాక్చువల్లీ, ఎందుకంటే ఎక్కడ కూడా నథింగ్ హ్యాస్ చేంజ్ రిజల్ట్స్ పరంగా కానీ రూపీ పరంగా కానీ, బట్ ఐటీ హాస్ గోన్ అప్. సో ఇట్స్ అ ప్యూర్ నిఫ్టీ మేనేజ్మెంట్ అనే నా ఉద్దేశం. సో నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక ఉదయం కూడా చెప్పడం జరిగింది 10,166 అనేది ఒక మైనర్ సపోర్ట్ ఉంది అండ్ 10,100 నుంచి 10,000 దాకా డిమాండ్ జోన్ ఉంది. సో ఆల్మోస్ట్ మనకి 10,105 దాకా లో రావటం చూసాం. నౌ ఇట్ ఈస్ అరౌండ్ 285, అంటే లో నుంచి చూస్తే కనుక 185 పాయింట్స్ పెరిగింది మనకి నిఫ్టీ ఇప్పుడు. సో ఈ రన్అప్ ఏదైతే ఉందో మేబీ ఇంకొద్ది ఉండే ఛాన్స్ ఉందండి, అన్లెస్ దెర్ ఇస్ సమ్ బ్యాడ్ న్యూస్ విచ్ విల్ హిట్ ద మార్కెట్. సో 10,409 అనేది 20-day మూవింగ్ యావరేజ్ కాబట్టి ప్రాబ్లీ ఆ లెవెల్స్ వచ్చినప్పుడు ఐ థింక్ వీ షుడ్ టేక్ ప్రాఫిట్స్ అని నా ఉద్దేశం. అండ్ రేంజ్ క్లియర్లీ 10,400 నుంచి 9,951 మధ్యలో ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో లోవర్ అండ్ ఆఫ్ ద రేంజ్ లో బై చేయటం, హైర్ అండ్ ఆఫ్ ద రేంజ్ లో సెల్ చేయటమే ఇట్స్ ఏ ఐడియల్ థింగ్. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక 24,353 3-day ఏదైతే ఉందో ప్రాబ్లీ దట్ షుడ్ యాక్ట్ ఆ సపోర్ట్ అనుకున్నాం మనం ఉదయం కూడా. సో 520 దాకా వచ్చి ఇప్పుడు 900 ఉంది, 25,900. సో ఇది కూడా 25,120 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో అక్కడ దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఈవెన్ ఇక్కడ నుంచి కూడా 200-250 పాయింట్స్ అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది బ్యాంక్ నిఫ్టీలో, బట్ ఇమీడియట్లీ జంప్ ఇన్ చేసి కొనాల్సిన అవసరం అయితే లేదు. మేబీ 25,150-200 వచ్చినప్పుడు షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు విత్ అబౌట్ 100 పాయింట్స్ ఆ స్టాప్ లాస్, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ రేంజ్ కూడా 24,353 నుంచి 25,300 అంటే 1,000 పాయింట్స్ రేంజ్ కూడా స్ట్రక్ అయింది. అండ్ ఇండివిజువల్ స్టాక్స్ వచ్చేసరికి ప్రాబ్లీ ఇన్ఫ్రాస్పేస్ లో వీ కెన్ లుక్ ఎట్, హౌసింగ్ ఫైనాన్స్ లో ఏవైతే వీకెస్ట్ ఉన్నాయో ప్రాబ్లీ వాటిని వీ షుడ్ లీవ్. అండ్ లో నుంచి ఏవైతే స్ట్రెంగ్త్ గెయిన్ చేసాయో ఆ స్టాక్స్ ని మనం డెఫినెట్ గా చూడవచ్చు అని చెప్తాను. మేబీ దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ ఇస్ వన్ స్టాక్. సో ఆల్మోస్ట్ ఇది డబల్ బాటమ్ ఫార్మేషన్ అరౌండ్ 165 దగ్గర ఫామ్ అవటం చూసాం. అండ్ నిన్నట్ క్యాండిల్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 185 నుంచి 207-219 దాకా వెళ్ళటం చూసాం. సో దీనిలో ఇప్పుడు కూడా డెఫినెట్లీ ఒక 30 రూపీస్ అప్ సైడ్ పొటెన్షియల్ కనిపిస్తుంది, బట్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఉదయం కూడా మనం కాల్ ఇవ్వడం జరిగింది 232 టార్గెట్ అని, కరెంట్లీ 220 ఉంది. ఈ స్టాక్ ని కొద్దిగా ఫోకస్ చేసి 220-210 మధ్యలో లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసి 205 కింద స్టాప్ లాస్ పెడితే వన్స్ 232 క్రాస్ కాగానే 254 ఇమీడియట్లీ అప్ సైడ్ పొటెన్షియల్ కనిపిస్తుంది. అదే అక్యుములేషన్ లో ఫ్యూచర్స్ లో మనకు
ఓకే, ఆర్బిఎల్ బ్యాంక్, హెచ్సిఎల్ టెక్, ఇండస్ఇండ్ బ్యాంక్ లాంటి స్టాక్స్ కూడా కనిపిస్తుంది. ఎనీ టేక్ ఆన్ దిస్ ఇండస్ఇండ్ బ్యాంక్? కొద్దిగా 52 వీక్ లో దగ్గర స్టాక్ అవుట్ అవుతుంది. లోవర్ లోస్ ఫామ్ అవుతున్న స్టాక్ అండి. సో ప్రాబ్లీ ఈ రోజు ప్యాటర్న్ చూస్తే కనుక కొద్దిగా పుల్ బ్యాక్ రావడం చూసాం. సో 13:30 వాజ్ ఎ గుడ్ సపోర్ట్. సో నా ఉద్దేశంలో అన్లెస్ ఇట్ క్రాసెస్ 14:30 క్రాస్ అయినాక 15:37, సో అంతకుమించి ఐ డోంట్ సీ ఎనీ బిగ్ అప్ మూవ్. బట్ డెఫినెట్లీ కౌంటర్ ట్రెండ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తారండి ఈ స్టేజ్ లో. ఐ థింక్ 1360 ఇస్ ద స్టాప్ లాస్. 1391 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో 30 రూపీస్ కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే కనుక మేబీ 1440 అండ్ 1460 దాకా అప్ సైడ్ అయితే యాజ్ ఆఫ్ లో కనిపిస్తుంది. బట్ ట్రెండ్ అయితే డౌన్ ఉంది యాజ్ స్టాక్ లో. ఓకే, హెరిటేజ్ రిజల్ట్స్ ఇప్పుడే ఇవ్వడం చూస్తున్నాం. నెట్ ప్రాఫిట్స్ లో జంప్ కనిపించింది, బట్ రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం జస్ట్ ఒక 0.5% మేర మాత్రమే రెవెన్యూలో జంప్ ఉంది. కాదా, నెట్ ప్రాఫిట్స్ లో మాత్రం మనకి 7 crores నుంచి 21 crores కి 3 times ఉంది. దట్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద దీంతో స్టాక్ లో 6.5% దాకా గెయిన్స్ మనం హెరిటేజ్ బోర్డ్స్ లో చూస్తున్నాం. కొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. అనంతపురం నుంచి రామాంజనేయులు ఫస్ట్ కాలం. హలో అండి, రామాంజనేయులు నమస్తే సార్. ఏదండి రియాలిటీ స్టాక్స్ జనరలీ కొద్దిగా స్లోగా పెరుగుతాయండి. ఒకవేళ మంచి కంపెనీ అయితే అండ్ అది కూడా రిజల్ట్స్ అనేది చాలా కన్సిస్టెంట్ గా ఉండవు మెనీ రియల్ ఎస్టేట్ కంపెనీస్ కి. ఎందుకంటే వాళ్ళ ప్రాజెక్ట్స్ పూర్తి అయిన తర్వాత, రికగ్నైజ్ చేసిన తర్వాత, మనీ రికగ్నైజ్ చేసిన తర్వాత ప్రాఫిట్స్ అనేది ఆ క్వార్టర్ లో చూపిస్తారు. సో ఈ కారణం వలన లంపీ రిజల్ట్స్ అంటాం ఇది. కన్సిస్టెంట్ గా క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఇంప్రూవ్మెంట్ ఉండదు కాబట్టి ఓబ్రాయ్ రియాలిటీ ఉన్న స్టాక్ ఉంచండి. ఇట్స్ డీసెంట్ కంపెనీ, అందులో డౌట్ లేదు. అండ్ వాళ్ళు లాస్ట్ 2 ఇయర్స్ లో ఈ రేరా ఇవన్నిటి నుంచి కూడా మెల్లిమెల్లిగా బయటకు వస్తున్నారు. డిమానిటైజేషన్, రేరా ఇటువంటివన్నీ కూడా దెబ్బలే. ఓవరాల్ గా మనకి రియల్ ఎస్టేట్ ప్రైసెస్ కూడా చాలా మేజర్ సిటీస్ లో పడ్డాయి, ఎక్సెప్ట్ మేబీ ఇన్ హైదరాబాద్. సో ఆ కారణం వలన ఓబ్రాయ్ రియాలిటీలో అడిషనల్ పర్చేస్ మాత్రం మీరు పోస్ట్పోన్ చేయొచ్చు, ఉన్న స్టాక్ మాత్రం ఉంచండి. ఓకే, ఇక్కడ మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్టర్ చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మరో కాల్ ఉన్నారు హైదరాబాద్ నుంచి, రామచంద్రరావు. అడగండి రామచంద్రరావు గారు. నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. నా దగ్గర 1000 పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అయ్యి 2500 రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్ ఈ రెండు ఉన్నాయి సార్. అది ఉంచుకోవాలా, ఏంటి ఆ పొజిషన్ చెప్తారా? ఎంత లాస్ లో ఉన్నారు మీరు? లాస్ అండి, అవన్నీ అలాట్ అయినాయి సార్. అలాట్ అయినాటిని బోనస్ షేర్లు వచ్చాయి సార్. ఓకే, అలాట్మెంట్ అందుకే ఇవి ఉంచుకోవాలా లేదా? అట్లా బోనస్ దాదాపు 5-6 ఏళ్ళ నుంచి ఉంటాయా షేర్స్? ఓకే, ఐ థింక్ ఫైనాన్స్ స్పేస్ లో ఉండాలి అంటే మీకు బెటర్ స్టాక్స్ ఉన్నాయండి. ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ పిఎస్యూ స్పేస్ లో లాస్ట్ 6 మంత్స్ లో హాఫ్ అయిపోయినాయి మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్. అదే కోహలో ఈ స్టాక్స్ కూడా పడ్డాయి. సో ఆర్ఈసీ 210 నుంచి ఆల్మోస్ట్ 95 దాకా రావటం చూసాం. అదేవిధంగా పిఎఫ్సీ 190-200 నుంచి దగ్గర 90 దాకా రావటం చూసాం. సో ఇప్పుడే కొద్దిగా అప్ మోర్ వస్తుందండి రెండు స్టాక్స్ లో కూడా. సో బాటమ్ మనకి ఆల్మోస్ట్ 67 దాకా వచ్చి ఇప్పుడు 94-95 దగ్గర ఉంది. సో ఇలాంటి టైంలో దేర్ షుడ్ బి బెటర్ స్టాక్స్ మన పోర్ట్ఫోలియోస్ లో. నెక్స్ట్ 6 మంత్స్ టు 1 ఇయర్ మంచి ఆపర్చునిటీ ఉంటుంది పోర్ట్ఫోలియో షఫ్లింగ్ చేసుకోవడానికి. సో ఫైనాన్షియల్ సెక్టర్ లోనే ఉండాలి అంటే కనుక ప్రైవేట్ బ్యాంక్స్ లోకి రావడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఎందుకంటే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ కన్నా ప్రైవేట్ బ్యాంక్స్ క్యాన్ గివ్ బెటర్ రిటర్న్స్. సో ఆ కోలో ఇండస్ఇండ్ బ్యాంక్, కోటక్ బ్యాంక్ మంచి కరెక్షన్స్ కూడా రావడం చూసాం. ఆల్మోస్ట్ 30-35% కరెక్ట్ అయినాయి రెండు కూడా. మేబీ ఇక్కడ నుంచి ఒక 15% కరెక్షన్ ఉండొచ్చు రెండు స్టాక్స్ లో కూడా. సో నా సజెషన్ కోటక్ బ్యాంక్ ఒకటి, ఇండస్ఇండ్ ఇమీడియట్లీ కాకపోయినా కూడా ఫెడరల్ బ్యాంక్ ఇస్ వన్ ఐడియా. సో ఈ 2 బ్యాంక్స్ ని మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. సత్యనారాయణ మరో కాలం. అండి సత్యనారాయణ గారు. సార్ మంచి, సత్యనారాయణ సార్ మాట్లాడేది. చెప్పండి. నా 8K మైల్స్ కొన్నాను సార్. 8K మైల్స్? ఓకే. 8K మైల్స్ 150 షేర్లు కొన్నాను సార్. 120 రూపాయలు. ఓకే, నేను కొన్న దగ్గర నుంచి డౌన్ సర్క్యూట్ పడుతుంది. 2-3 డేస్ బ్యాక్ నుంచి వాల్యూమ్స్ హెవీగా జరుగుతున్నాయి సార్ కౌంటర్ లో. దీన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి? ఇంకా అర్థం చేసుకోవడానికి ఏం లేదండి. అసలు ఇది ఎవరికి అర్థం కాకుండా స్టాక్ పడిపోతూ వస్తుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో మీకు తెలిసిన విషయమే.
ఎనీథింగ్ టు డిస్కస్ ఇన్ 8K మైల్స్? మీరు కొన్నప్పటి నుంచి కాదండి, అది ఆల్మోస్ట్ 280 నుంచి సర్క్యూట్ పడుతుంటే మీరు మధ్యలో కొన్నారు. మీరు కొన్నాక సర్క్యూట్ పడతాం కాదు అది యాక్చువల్లీ. సో 284 రూపీస్ మనకి 24th 9th రోజు ఉన్న స్టాక్ ఆల్మోస్ట్ యాజ్ ఆఫ్ నో 79 దాకా రావటం చూసాం. సో వాల్యూమ్స్ ఏమర్థం చేసుకోవాలి అంటే కనుక మీలాంటి వాళ్ళు చాలా మంది కొంటున్నారు, దట్స్ ఇట్. అంతకుమించి ఏం లేదండి, ఇట్స్ ఓన్లీ ట్రాపింగ్ ఆఫ్ లూరింగ్ ఆఫ్ ఇన్వెస్టర్స్ అని మనం చెప్తాం, అంతకుమించి ఏం లేదండి. వాల్యూమ్స్ కూడా ఏమంత గ్రేట్ లేవండి. ఇఫ్ యు గెట్ 10,000-20,000 ఈజ్ నాట్ ఎ గుడ్ వాల్యూమ్. సో మీకు టాప్ లో చూస్తే కనుక 1 crore పర్ డే అయిన స్టాక్ ఇది. సో 28 lakh 50 lakhs పర్ డే టాప్ లో వాల్యూమ్స్ అవటం చూసాం. సో 30,000-2 lakhs ఈజ్ నాట్ ఎ గ్రేట్ వాల్యూమ్. సో దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం డెఫినెట్లీ లేదు. ఓన్లీ మీరు హోప్ చేయాల్సింది ఏంటి అంటే కనుక ఒక 2-3 అప్పర్ సర్క్యూట్స్ పడాలి అని ప్రే చేయటం, అంతకుమించి ఏం లేదు ఈ స్టాక్ లో. అండ్ దీన్ని 2014 లో చూస్తే 30 rupees అండి, మేబీ అక్కడ దాకా కూడా విజిట్ చేసే టైప్ ఆఫ్ స్టాక్ లాగానే కనిపిస్తుంది. ఏమాత్రం ఫుల్ బ్యాక్ వచ్చి మీకు 85-100 మధ్యలోకి వస్తే కనుక నా ఉద్దేశంలో ఈ షుడ్ ఎగ్జిట్. హరికృష్ణ వెల్కమ్. హరికృష్ణ నమస్కారం, చెప్పండి. బంతారి ఇంజనీరింగ్ నుంచి సార్, 40% లాస్ లో ఉన్నాను. ఓకే, మరొక సంస్థ ఒకటి నేను సడన్ గా 30% రోజు సర్టిఫిక్ పడింది. మదర్ సంస్థ అవునండి, ఇది కూడా లాస్ లో ఉందా మీకు? అవునండి, 44% లాస్ లో ఉన్నాను సార్. 288 యావరేజ్ ప్రైస్ మదర్ సంస్థ ఉంది. బంసాలి మదర్సన్స్ ఇస్ ఎ కార్పొరేట్ యాక్షన్ అండి, 2:1 బోనస్ సంథింగ్ ఏదో ఉంది దానిలో డెఫినెట్లీ. యూ కెన్ గో అండ్ లుక్ బ్యాక్. సో ఆ కార్పొరేట్ యాక్షన్ ప్రైస్ అడ్జస్ట్మెంట్ తప్ప రియల్ ఫాల్ కాదు అది డెఫినెట్ గా. సో మదర్సన్స్ మీరు చూస్తే కనుక చార్టికలీ కొద్దిగా వీక్ గానే ఉందండి స్టాక్. సో నా ఉద్దేశంలో ప్రాబ్లీ 120 కరెంట్ మార్కెట్ ప్రైస్, అంటే 159 కరెంట్ ఉంది, అరౌండ్ 120-110 మధ్యలో మంచి సపోర్ట్ అయితే ఉంది స్టాక్ కి. మీ దగ్గర ఉన్న స్టాక్ ని హోల్డ్ చేయండి, మేబీ బోనస్ షేర్స్ మీకు వస్తాయి. 2 shares సో 2 shares ఉన్న వాళ్ళకి 1 share బోనస్ లాగా వస్తుంది మీకు. బట్ ఈ స్టాక్ లో ఎప్పుడైనా కానీ మంచి మూవ్మెంట్ వచ్చి అరౌండ్ 200 వస్తే గానీ ఒకసారి ఎగ్జిట్ అని చెప్తాం. అండ్ బీపీఎల్ బన్సాల్ ఇంజనీరింగ్ చూస్తే గనక దీనిలో లాస్ట్ 7 months నుంచి ఒక అండర్ పర్ఫార్మెన్స్ అవుతుంది చూస్తున్నాం. సో ఈ స్టేజ్ లో ప్రాబ్లీ దెర్ ఇస్ ఎ గుడ్ బేస్ అండి, 65 దగ్గర అరౌండ్ మంచి సపోర్ట్ ఉంది స్టాక్ కి. సో 80-70 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. అండ్ 20-day మూవింగ్ యావరేజ్ 109. సో 60-110 మధ్యలో కొద్ది ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఐ థింక్ యూ షుడ్ కీప్ ట్రేడింగ్ ఈ స్టాక్ లో, అరౌండ్ 60 లో బై చేయటం, మేబీ 90-100 మధ్యలో సెల్ చేసే ప్రయత్నం చేస్తుండాలి. కొన్ని మెయిల్స్ కూడా తీసుకుందాం. వెంకట అడుగుతున్నారు, ఓకే సేమ్ ఇది కూడా బీఈపీఎల్ గురించి, దీన్ని ఇప్పుడే మనం అడ్రస్ చేసాం. సయ్యద్ అడుగుతున్నారు, జూబిలెంట్ ఫుడ్ ప్రెసెంట్ రేట్లో పిక్ చేసుకోవచ్చా అని బాలగారిని? నో, ఐ డోంట్ థింక్ సో అండి. ఎందుకంటే జూబిలెంట్ ఫుడ్స్ కూడా ఆల్మోస్ట్ 14-15 నుంచి చాలా స్ట్రాంగ్ గా పడింది. దో అది క్యూఎస్ఆర్ అండ్ అంటే ఎఫ్ఎంసీజీ లాగానే దీన్ని కూడా మనం హై పీ రేషియో స్టాక్స్ అండి జనరలీ ఉంటాయి అవి. సో ఇది రీసెంట్ టైమ్స్ లోనే వాళ్ళు అంత ఆశాజనకంగా ఉండకపోవచ్చు అనేది ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అందుకని ఇది ఆల్మోస్ట్ 1000 రేట్కి వచ్చింది. ఇట్ లుక్స్ అట్రాక్టివ్, బట్ నా ఉద్దేశంలో మాత్రం వెయిట్ చేయమని చెప్తున్నాను. ఎందుకంటే ఫెస్టివల్ సీజన్ సేల్స్ అవన్నీ అంత ఆశ్చర్యంగా, సేమ్ స్టోర్ సేల్స్ అంటారు. సో ఎస్ఎస్ఎస్ అనేది ఈ కారణాల మూలాన అది స్టాక్ పడుతుంది. ఇన్స్టిట్యూషనల్ సెల్లింగ్ ఎక్కువ ఉంటుందండి ఇందులో, ఎందుకంటే ఇన్స్టిట్యూషనల్ ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. సో అది కొద్దిగా సర్దుమనేదాకా, స్టెబిలిటీ వచ్చేదాకా ఐ డోంట్ థింక్ యూ షుడ్ బై రైట్ నౌ. ఓకే, గీత అడుగుతున్నారు, 3 years పర్స్పెక్టివ్ లో జేఎస్డబ్ల్యూ స్టీల్ ఆ టాటా స్టీల్ మహీంద్రా అండ్ మహీంద్రా అశోక్ లేలాండ్ ఈ 4 stocks 2 stocks అయినా సజెస్ట్ చేస్తారు ఫర్ 3 years, జేఎస్డబ్ల్యూ టాటా స్టీల్ ఆర్ మహీంద్రా అండ్ మహీంద్రా అశోక్ లేలాండ్? బిట్వీన్ టాటా అండ్ జేఎస్డబ్ల్యూ ఐ విల్ ఆల్వేస్ గో విత్ జేఎస్డబ్ల్యూ అండి. అండ్ బిట్వీన్ మహీంద్రా అండ్ మహీంద్రా అండ్ అశోక్ లీలాండ్ ఐ థింక్ ఎంఎండ్ఎం రీసెంట్లీ బాగానే పడ్డది కాబట్టి ఇట్స్ ఏ గుడ్ స్టోరీ. ఎందుకంటే ఎంఎండ్ఎం ఈజ్ ఏ క్లస్టర్ ఆఫ్ కంపెనీస్ ఓనర్. ఈ లిస్టెడ్ కంపెనీలు కూడా చాలా లిస్టెడ్ కంపెనీస్ ఉన్నాయి, అన్లిస్టెడ్ కంపెనీస్ కూడా ఉన్నాయి. సో అశోక్ లీలాండ్ ఈజ్ ఎ డీసెంట్ కంపెనీ, అందులో కూడా బాగానే ఉంటుంది. కానీ ఎంఎండ్ఎం కొంటే మీరు అట్లీస్ట్ ఆ లిస్టెడ్ స్పేస్ లో కొద్దిగా ఏదైనా కంపెనీ 1 or 2 కంపెనీస్ బాగా చేసినా కానీ వాటి బెనిఫిట్స్ కూడా వస్తాయి కాబట్టి ఎంఎండ్ఎం ఈజ్ ఎ బెటర్ చాయిస్.
ఓకే, మాకు సమయం మించిపోతుంది, ఇంకా చాలా మెయిల్స్ పెండింగ్ లో ఉన్నాయి. బట్ ఆల్మోస్ట్ డేస్ హై దగ్గర చాలా స్ట్రాంగ్ యాక్షన్, చాలా స్ట్రాంగ్ రీబౌండ్ మనకు కనిపించింది మార్కెట్స్ లో. బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ 150 పాయింట్స్ ప్లస్ లోకి వచ్చింది. సో నెవర్ ఎక్స్పెక్టెడ్ 10,105 ఇవాళ ఇంట్రాడే లో అక్కడ నుంచి ఆల్మోస్ట్ 10,300 దగ్గరికి వెళ్తుంది. అంటే 200 పాయింట్స్ మేర మనకు ర్యాలీ కనిపించింది. బట్ ఇది సస్టైన్ అయ్యేట్టే కనిపిస్తుంది, ఎందుకంటే ఇంత రీబౌండ్ తర్వాత ఎనీ క్విక్ టేక్ రాయింది కదా. మేబీ అవ్వచ్చు అండి, ఎందుకంటే ఆల్మోస్ట్ షార్టింగ్ ఏదైతే మార్నింగ్ అయిందో దాని కవరింగ్ చూస్తున్నాం. ఇన్ కేస్ ఈరోజు క్లోజింగ్ కనుక ఇఫ్ ఇట్ ఈస్ ఎస్టర్డేస్ హై అంటే 10,275 అబోవ్ క్లోజ్ అవుతే కనుక డెఫినెట్లీ 430 వైపే మార్కెట్ వెళ్తుంది అని చెప్పొచ్చు. బట్ ఇప్పుడు ఫ్రెష్ గా ట్రేడ్ తీసుకునే వాళ్ళు ఐ డోంట్ థింక్ దే విల్ మేక్ మచ్, ఎందుకంటే 120 పాయింట్స్ అప్ సైడ్ ఉంది అండ్ ఈక్వల్లీ డౌన్ సైడ్ ఉంది. కాబట్టి ఓన్లీ థింగ్ ఏంటంటే లాంగ్ పొజిషన్స్ ఎవరికైతే ఉన్నాయో 10,240 కింద స్టాప్ లాస్ పెట్టుకుని 10,420 వరకు రన్ చేయొచ్చు అని నా ఉద్దేశం. ఫైన్, ఆ నోట్ తో బుల్టన్ ఇక్కడ వైండ్ అప్ చేద్దాం. మళ్ళీ టీవీ 5 మనీలో యూట్యూబ్ వేదిక ద్వారా 3:50 క్లోజింగ్ బెల్ లో కలుద్దాం. స్టే విత్ us.